అని చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. వేణుగోపాల్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. వేణుగోపాల్ గారు, ఇది కక్షపూరితమా? ప్యానెల్ లో ఉన్న పెద్దలకి బిగ్ కుటుంబం ఇక్కడ కక్షపూరితమే, 100% కక్షపూరితమే. భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి విధానాలను మనం గనక ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే, ఇప్పుడు ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అనేట ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు శారదా కుంభకోణం అని చెప్పేసి గొంతులు దించుకుని అరిసినటువంటి బీజేపీ వాళ్ళు, ఆయన బీజేపీ లో చేరగానే పూర్తిగా వాషింగ్ పౌడర్ నిర్మాయకు. ఆ తర్వాత మమతా బెనర్జీ గారికి అత్యంత సన్నిహితుడుగా రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి సుధేందు అధికారి అనేటటువంటి ఆయన, నారద స్టింగ్ ఆపరేషన్ అనేటటువంటి కేసులో ప్రతి బీజేపీ నాయకుడు గొంతులు దించుకుని అరిసింది, స్వరపేటికలు వలిగి రేంజ్ లో అరిసింది ఆయన ఆ కేసులో ఉండడం. వీళ్ళిద్దరి మీద కూడా ఈడీ సిబిఐ కేసులు ఫైల్ చేసింది, ఎఫ్ఐఆర్ అయింది, కేసు నెంబర్లు కూడా ఉన్నాయి, దాని డీటెయిల్స్ కూడా ఆర్టీఐ అప్లికేషన్ పెట్టి తీస్తే వచ్చినాయి. మన సుజనా చౌదరి గారు కానివ్వండి, సీఎం రమేష్ కానివ్వండి, వీళ్ళందరి మీద కూడా కేసులు ఈడీలో ఉన్నాయి, సిబిఐ తరఫున కూడా రెండు దర్యాప్తు సంస్థల్లో కేసులు ఉన్నాయి. బీజేపీలో చేరంగానే వాషింగ్ పౌడర్ నిర్మా ఎట్లయిపోయింది, ఆ కేసులకు సంబంధించిన అప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు పునీతులు అయిపోతారా బీజేపీ తీర్థం పుచ్చుకోగానే? అదే ఆ మ్యాజిక్ కి అర్థం కావట్లేదు, మోడీ మార్క్ మ్యాజిక్ ఏందని మాకు ఇప్పటికి అర్థం కానటువంటి అంశం. తర్వాత రెండవది, ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి అంశానికి వస్తే, స్టార్టింగ్ లిక్కర్ స్కామ్ అనేది ఏ సిబిఐ ఆఫీసర్ చెప్పలేదు, ఈడీ ఆఫీసర్ కూడా చెప్పలేదు. లిక్కర్ స్కామ్ అనేది లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించాడు, ఆ లిక్కర్ పాలసీని ఫస్ట్ ఆమోదించాడు. ఆమోదించినటువంటి పాలసీ 9 నెలలు కూడా కంటిన్యూ కాలేదు, ఆమోదించినప్పుడు తెలియలేదు ఆయనకు లెఫ్టినెంట్ గవర్నర్ గారు. తర్వాత ఆమోదించిన తర్వాత దాన్ని మళ్ళా సిబిఐకి పంపించాడు రద్దు చేసి, అంటే బీజేపీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అన్నమాట. దీంట్లో ఏమీ లేదు కానీ దీని ద్వారా ఎక్కువ బదనమయ్యే, లిక్కర్ అనే వర్డ్ వల్ల ఎక్కువ బదనమయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని ట్విస్ట్ చేద్దాం అనుకుంటున్నామని బీజేపీ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఇన్స్ట్రక్షన్స్ రాగానే దాని యాక్చువల్ గా దాని టోటల్ ఇయర్లీ బడ్జెటే 4500 కోట్లు ఉంటుంది, దాంట్లో 12% కమిషన్ తీసుకున్నా 420 కోట్లు ఉంటుంది. అసలు ఈ బడ్జెట్ కి సంబంధించినటువంటి ఎటువంటి క్లారిటీ లేకుండా బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ పరవేష్ వర్మ అనేటటువంటి ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మజేందర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ కంటే ఈడీ కంటే ముందే వీళ్ళే ఉన్నతాధికారులుగా అపాయింట్ అయినట్టు, సిబిఐకి ఈడీకి వీళ్ళే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా అపాయింట్ అయినట్టుగా వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు 20,000 కోట్ల స్కామ్ జరిగింది, దాంట్లో కవిత ఉన్నది అని చెప్పి. 8 నెలల నుంచి ఏ ఆధారం అన్నా ఉండింటే ఖచ్చితంగా వీళ్ళు వదిలిపెట్టేటోళ్ళు అంటే బీజేపీ, ఏ ఆధారం లేకపోతేనే ఆరోపణలు చేసి ఇంత వేధిస్తా ఉన్నారు, ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు, సంబంధం లేనటువంటి వ్యక్తి అయినటువంటి మా నాయకురాలిని అందులోకి లాగి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పుడు విజయ్ మాల్యా నా ఫ్రెండ్ అని చెప్పి మా నరేంద్ర మోదీ గారు మాట్లాడలేదా? విజయ్ మాల్యాని పక్కన కూర్చోబెట్టుకుని మీటింగ్లలో కూర్చోలేదా? అయితే ఆయన ఫ్రెండ్ అయినంత మాత్రాన విజయ్ మాల్యా చేసినటువంటి స్కామ్ కి నరేంద్ర మోదీ గారికి సంబంధం ఉందని మేము ఆరోపిస్తాం. మా చేతిలో దర్యాప్తు సంస్థలు కేంద్ర స్థాయిలో లేవు కాబట్టి మేము విచారణ చేస్తలేము, లేకుంటే నరేంద్ర మోదీ గారి మీద కూడా విచారణ చేయొచ్చు కదా ఇలాంటి అంశాలు తీసుకొని. ఫ్రెండ్ అయినంత మాత్రాన ఇన్వాల్వ్ చేసేసి ఇబ్బంది పెట్టాలని ఎవరు చెప్పారు వీళ్ళకి? ఇంకొకటి, అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తి యొక్క స్టేట్మెంట్ ని ఆధారంగా చేసుకుని ఎవరి మీద కూడా నిందలు చేయొద్దు అని చట్టం చెప్తా ఉన్నాం. అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తి స్టేట్మెంట్ అథెంటికేటెడ్ ప్రూఫ్ కానే కాదని చెప్తా ఉంది చట్టం. ఆయన అనుకున్నట్టే నిన్న అరుణ్ రామచంద్ర పిల్లై తన వాంగ్మూలాన్ని వాపస్ తీసుకున్నాడు కదా, అంటే ఆయనకు ఒత్తిడి చేసి చెప్పించినట్టే కదా, ఆయనను ఒత్తిడి చేసి అధికారులు చెప్పించినట్టే అర్థం వస్తుంది కదా. ఇక్కడ ముందు ముందు అన్ని విషయాలు తేలుతాయి. ఇక్కడ ముఖ్యమైన అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఆ ఇద్దరు బీజేపీ నాయకులు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడేమో 20,000 కోట్ల స్కామ్ అంటారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఏమో 30,000 కోట్ల స్కామ్ అంటారు, బండి సంజయ్ గారు ఏకంగా 100,000 కోట్ల స్కామ్ లిక్కర్ స్కామ్ అంటారు. అసలు దాని వర్తే తెలియదు, దాని వాల్యూవే తెలియదు. బీజేపీ నాయకులందరూ సిబిఐకి అధికారులుగా అపాయింట్ అయిపోయి మాట్లాడుతారు, సిబిఐ అండర్ లో ఉన్న కేసు గురించి, ఈడీ అండర్ లో ఉన్న కేసు గురించి వీళ్ళే అధికారులు అయిపోయి మాట్లాడుతూ ఉన్నారు, రోజుకో స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. దేశంలో ఏం జరుగుతా ఉంది అంటే వీళ్ళని గట్టిగా ప్రశ్నించినటువంటి పార్టీలని వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 5422 ఈడీ కేసులు ఫైల్ చేస్తే అందులో కన్విక్షన్ అయింది 23 మాత్రమే కన్విక్షన్ అయ్యింది. మిగిలినవి ప్రలోభాల కోసం విచారణలో ఉన్నాయా లేకపోతే కొట్టేశారా? అవి ప్రలోభాల కోసం వాడిని, దేనిది కూడా మీకు డేటా రాదు, నో డేటా ఫౌండ్, నో డేటా అవైలబుల్. ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్, నో డేటా అవైలబుల్ గవర్నమెంట్. ఏ కేసు గురించి కూడా ఆర్టీఐ అప్లికేషన్ వేయండి, మీకు నో డేటా, డేటా రాదు. ఈడీకి సంబంధించి కానీ సిబిఐకి సంబంధించి కానీ ఇంత ఇంత తక్కువ కన్విక్షన్ రేట్ ఉంటే ప్రపంచం ముందు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం తలదించుకోవాల్సిన పరిస్థితి కాదా? దేశంలో పేరు మోసిన దర్యాప్తు సంస్థల పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇంతగా మిస్యూజ్ చేస్తా ఉంటే నిజంగా మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది పక్కన పెడితే
మరి రకరకాలుగా చెప్తున్నారు వేల కోట్లు లక్షల కోట్లు అని చెప్పి మరి ఇంతకు మించిన ఆరోపణలు ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు మీరు చెప్పారు బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ మాల్యా నీరవ్ మోదీ మొహల్ చోక్సీ వీళ్ళందరికీ భారతీయ జనతా పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయి సన్నిహిత